హాయ్ హలో వెల్కమ్ టు డిఎస్ ఫుడ్స్ ఈరోజు నేను అనుకోకుండా మా వారి సైడ్ దగ్గరికి వెళ్ళానండి నేను అక్కడికి వెళ్ళే వరకు మా వాచ్మెన్ వచ్చేసి రొట్టెలు చేస్తుందండి జొన్న రొట్టెలు సరే తను ఎలా చేస్తుందో చూద్దామని చూస్తూ నేను వీడియో తీసాను తను ఎలా చేస్తుందో చూడండి రోజుకు ఒక కిలో అరకిలో పిండి పైన చేస్తారంట వాళ్ళు రొట్టెలు మనం కొద్దిగా గొప్ప చేసుకునేసరికి ఓ అయిపోతాము తను చూసారా ఇన్ని రొట్టెలు చేస్తుందో దగ్గర దగ్గర ఇరవై రొట్టెల వరకు ప్రిపేర్ చేస్తుందంట రోజు ఈ కట్టెల పొయ్యి మీద చూడండి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కాగబెట్టుకుంది కాగబెట్టుకొని అందులో పిండి వేసి బాగా ఉడకబెట్టేసిందండి సగం పిండి అందులో వేసింది సగం పిండి గిన్నెలోనే ఉంది మీరు రోజు ఇలానే చేస్తారా అని అడిగాను నేను ప్రతిరోజు రొట్టెలు చేస్తుందంట ప్రతిరోజు ఇరవై రొట్టెలు పైనే చేస్తుందంట ఇలా ఉడకబెట్టుకున్న పిండిని మిగిలిన పిండిలో కూడా వేసి బాగా కలిపేసింది ఎంత గట్టిగా కలిపిందంటే బాబోయ్ అనిపించింది తను కలిపే కలుపుడు చూస్తే చూసారా ఇంత పిండి తను ఒక్కతే చేస్తుందంట ప్రతిరోజు ఇది గట్టిగా ఇట్లా అదింపెట్టేసిందండి పిండి ఆరిపోకుండా ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ చేస్తుంది ఫస్ట్ అయితే ప్యాన్ వేడి చేసుకొని ఒక కవర్ తీసుకుంది దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసింది ఇట్లా పిండిని కొంచెం కొంచెం తేమ చేసుకుంటూ చెయ్యి బాగా గట్టిగా ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా పిండి కలిపేసుకుందండి చాలా మెత్తగా వచ్చేసింది అంత పొడి పొడిగా ఉన్న పిండి దాన్ని కలిపే కలిపొడికి మెత్తగా అయిపోయింది అంత గట్టిగా కలిపేసింది ఇప్పుడు ఇలా కొంచెం కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని కవర్ మీదే రుద్దిందండి ఇరవై రొట్టెలు చూస్తుండగానే చేసేసిందండి బాబాయ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూసారా ఎలా చేస్తుందో ఓ మేము మనమైతే ఒక ఐదు రొ పది రొట్టెలకి హైరణ పడిపోతాము ఇంటి నిండా పిండి చేసేసుకుంటాము చాలా నీట్గా చేసింది అలానే ఎంతో ఈజీగా చేసేసింది ఎంతైనా కష్టం చేసుకునేవాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళేనండి తనలో ఇన్ని రొట్టెల అనే ఫీలింగ్ కూడా ఎక్కడా కనిపించలేదండి ప్రతిరోజు ఇన్ని చేస్తారంటే నాకే ఆశ్చర్యం వేసింది తన కష్టం నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేయండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన రొట్టెని తీసుకొని వేడి వేడి పెంక పైన వేసి మంచిగా రెండు వైపులా కాల్ చేసింది ఎంత పెద్దగా చేసిందో చూసారా అంచులు కూడా పగలకుండా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ చేసేసింది కవర్తోని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే అంచులు అనేవి పగలకుండా నీట్గా వస్తాయట ఈరోజు నేను అనుకోకుండా సైడ్ దగ్గరికి వచ్చినందుకు మంచి అయ్యింది నేను ఇంత బాబోయ్ అనిపించింది నాకు ఇంత రొట్టెలు చేస్తుంటే చూసి నేను రోజు రెండు రొట్టెలు ఇంట్లో చేసుకునే వరకు ఓ అయిపోతా ఒక్కొక్క రోజు చేసుకోలేక బయట కూడా తెప్పించుకుంటాను అంత ఇందిగా ఉంటుంది జొన్న రొట్టె అంటే చూసారా జొన్న రొట్టెలు ప్రిపేర్ అయిపోయాయి మొత్తం ఇరవై రొట్టెలు చేసేసింది నేను చూస్తుండేదనే తను రొట్టెలు అయితే ఇలా ప్రిపేర్ అయిపోయాయి మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్